హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఇవాళైతే పొద్దున్నైతే మార్నింగ్ అయితే టిఫిన్ చేయాలని చెప్పేసి పూరి అయితే పూరి పిండి అయితే కలిపాను. చపాతీ పిండి, గోధుమ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకునేసి అయితే అందులోపల అయితే పూరి కర్రీ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చిన్నది కడాయిలో మీరు దేంట్లోనే చేసుకోవచ్చు, మీరు ఎంతమంది అన్నారు దాన్ని బట్టి. ఫస్ట్ అయితే నేనైతే చిన్న కడాయి తీసి చిన్న చట్టి తీసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం రెండు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కోసేసుకున్నాను. ఇవైతే బాగా వేపుకుంటున్నాను. ఇవైతే కొంచెం ఎర్రగా అయితే వేగాకైతే మనం టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా అయితే యాడ్ చేసుకొని టమాటా కూడా కొంచెం మగ్గాక కొంచెం ఉప్పు పసుపు అయితే నేను ఎర్రగడ్డలో ఇప్పుడు ఈ ఉల్లిపాయలోనే వేసేసాను. తర్వాత అయితే టమాటా వేసాను. ఇవంతా కొంచెం మగ్గాకైతే దీంట్లో అయితే కొంచెం శనగపిండి అయితే నేనైతే పుట్నాల పప్పు అంటారు మా చెన్నైలో అయితే, వచ్చగల్ అంటారు, వాటిని అయితే వేయించి నేనైతే ఇక్కడ మిక్సీ లేదు అక్కడ ఉంది కాబట్టి నేను రోట్లో నూరాను. మెత్తగా నూరేసి అయితే నీళ్ళల్లో కలుపుకొని శనగపిండి పోయాలి, ఎందుకంటే ఉండలు కట్టదు. ఇట్లా పోస్తే పిండి నార్మల్గా టమాటాలలోనే వేసేసి ఏంటంటే ఉండలుగా కట్టుద్ది గమ్ములాగా. అందుకని నేను ఇలా అయితే పోసుకునేసి నీళ్ళు పోసుకునేసి బాగా అయితే కలుపుకొని ఈ పిండి అయితే నేను దాంట్లో వేసేసాను. టమాటా ఎర్రగడ్డ ఉన్న దాంట్లో ఇదైతే కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గకైతే ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉన్నా కూడా మా అదొక విధంగా అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పూరీలోకి. ఇదైతే దీంట్లో అయితే మనం పచ్చి బఠానీ, ఉర్లగడ్డ ఏదన్నా కూడా వేసుకోవచ్చు, ఆలుగడ్డ. నేనైతే ప్రస్తుతానికి అవేం లేవు అందుకని ఇట్లా చేశాను. ఇప్పుడైతే నేను చపాతీ పిండి ఫస్ట్ కలిపెట్టుకున్నాను కదా, దాన్ని అయితే నేను మా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కొంచెం పెద్దగా ఉంది ఆంధ్రాలో, దాంట్లోనే పక్కన అయితే మా అమ్మ డైలీ కడిగిద్ది అందుకనే దాంట్లో పక్కన అయితే నేను చేస్తున్నాను పూరీలు. అంటే మరి అంత పెద్దగా కాదు, చిన్నగా కాదు, కొంచెం మీడియంగా చేస్తున్నాను. చేసేసి ఇప్పుడైతే నూనెలో వేద్దామనేసరికి మా అమ్మ వచ్చింది, మా అమ్మకు టీ పెట్టించాను. ఇప్పుడైతే మా అమ్మ అయితే మట్టి పని కరువు పనికి పోయేసి వచ్చింది. ఇంకా అట్లాగే అమ్మ టీ పోయి అమ్మ తలకాయ నొప్పుకుందనేసరికి పొద్దున్నే టీ పోసేసాను, పాప ఎండలో కష్టపడి వచ్చింది కదా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఫస్ట్ పూరి అయితే ఆయిల్లో వేసాను. ఆయిల్ కొంచెం హీట్ కాలేదు, అందువల్ల ఫస్ట్ పూరి అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయింది, బాగాలేదు. నెక్స్ట్ పూరి అయితే చాలా బాగా వచ్చింది పొంగి. ఇంకా పూరీలన్నీ కూడా బాగా వచ్చాయి. ఇంకా పూరీలు అయిపోయినాక తీసేసి అయితే మా అమ్మకి, మా మేనమామ కూతురు, చిన్నమ్మాయి, అమ్మాయికి, నాకు ముగ్గురు వేసుకొని తిన్నాము. చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నాకైతే చాలా ఇష్టం పూరి అంటే, అది పూరిలోకి ఉర్లగడ్డ కూర అంటే, అంటే ఆలుగడ్డ కూర అంటే ఇంకా ఇష్టము. నాలాగా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే వేసుకున్నాను. మా అమ్మ పాప అయితే తింటున్నారు, వాళ్ళని అయితే అడుగుతున్నాను హాయ్ చెప్పమని. ఇప్పుడైతే మళ్ళీ అడుగుతాను ఎలా ఉంది టేస్ట్ అనేసి. వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు నా సాయి చూసి తినేటప్పుడు ఏంటి గోల్ అంతా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు నన్ను అయితే.